ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామములో మరి అందరికి కూడా మరి శుభాలు తెలియజేస్తూ మరి సమయంలో మనము ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి పోదాం. మరి నిజమైన సహకారులుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా మనల్ని తన కృపలో మనల్ని దీవిస్తాడు, మరి నిజమైన సహకారులుగా మనం ఏ రీతిగా ఉండాలో దేవుని వాక్యం ద్వారా మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుని కృప మన మీద ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకొని మనం యొక్క వాక్య ధ్యానంలోనికి ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఛానల్ ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ కృపను బట్టి మిమ్మల్ని మయంపరుస్తూ మరి సమయంలో మీ వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ వాక్యం ద్వారా మిమ్మల్ని మహిమపరిచే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మీ సన్నిధిని మాకు మెండుగా తోడుగా ఉంచమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినంగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని స్తోత్రం. ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1-3 మనం కానీ గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి, కావున నేను అపేక్షించున్న ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. ప్రభునందు ఏక మనస్సు గల వారై ఉండుడని యువదేయును సుంటికేయును బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి సమయంలో పౌలు మరి ఆ ఫిలిప్పీ సంఘముతో తెలియజేస్తూ మాట్లాడుతూ మరి కొన్ని శ్రేష్టమైన విషయాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, స్థిరులై ఉండండి, నా ఆనందమును నా సంతోషమును అని ఆ తెలియజేస్తూ మరి కిరీటమైనటువంటి వారుగా భావిస్తూ ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, నిజమైన సహకారి మరి నిజమైన సహకారులుగా ఉన్నప్పుడు మరి వారి పేర్లు మరి ఎలాగా మరి ఉంటాయో, ఏ రీతిగా దేవుడు వారిని దీవిస్తాడో మరి తెలియజేస్తూ నిజమైన సహకారులుగా ఉండడము చాలా శ్రేష్టమైన విషయమని ఇక్కడ తెలియజేస్తూ మరి నిజమైన సహకారులు వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని గ్రంథములో మరి రీతిగా మనకు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక నిజమైన సహకారులుగా ఉన్నప్పుడు మనం మన యొక్క జీవితంలో అనేకమైన విధాలుగా మనం దేవుని యొక్క దీవెనను కృపను మనం పొందుకునేటువంటి వారుగా మనం ఉంటాం. కనుక సువార్త పనిలో, దేవుని పనిలో మరి సువార్త పనిలో మరి ప్రభు తెలియజేశాడు, ఆయన పునరుద్ధానుడై ఆయన పరలోకానికి వెళుతూ మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, మరి ప్రకటించి నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి అనేక మందిని శిష్యులుగా చేయడి, నేను ఏ విషయాలు మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. కనుక మరి ఆ యొక్క సువార్త పనిలో మరి సహకారులుగా ఉన్నటువంటి విధానంలో వారి పేర్లు ఎలాగా ఉంటాయో ఇక్కడ వాక్యం ద్వారా మరి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి సహకారులుగా ఉండడం అనేది జీవ గ్రంథంలో వారి పేర్లు ఎంతగా లిఖించబడతాయో మరి దేవుని గ్రంథంలో వారి పేర్లు ఉంటాయని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. కనుక సహకారులుగా ఉండడం అనేది చాలా శ్రేష్ఠం. ఎందుకంటే ప్రభు మనకు అన్ని విషయాల్లో సహకారిగా ఉండబట్టే మన యొక్క విషయం అన్నింటిలో మనకు దేవుని కాపుదల మరి మన యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అందుకే భక్తుడు అంటాడు, దేవుడు నాకు నిజమైన సహకారిగా మరి ఉన్నాడు. ప్రభు యొక్క సహకారం లేకపోతే మనం ఏమి కూడా మన జీవితంలో కార్యములు కూడా మరి చేయలేం. ఆ ఉద్యోగాల్లో కానీ మరి ప్రతి కార్యక్రమంలో కానీ ఏ పరిస్థితులైనా సరే దేవుని యొక్క సహకారము లేకుండా భూలోకంలో దేవుడు మానవుడు కలవకుండా మరి దేవుని యొక్క సహకారము లేకుండా ఏది కూడా మరి సృష్టి కానీ మానవుని యొక్క నూతన సృష్టి కానీ ఏది కూడా మరి కలగదని మనము దేవుని వాక్యం ద్వారా మనము గమనించగలం. ఇక్కడ మనం కానీ చూచినట్లయితే 118వ కీర్తన 7వ వచనంలో
మనకు యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియయున్నాడు అంటాడు. దేవుడు నా పక్షము వహించి నాకు సహకారిగా ఉన్నాడు, కాబట్టి నరులు నాకేమి చేయగలరు? మరి పైన తెలియజేస్తూ, కాబట్టి దేవుడు నా పక్షముగా ఉంది, నాకు సహకారిగా ఉన్నాడు. కనుకనే నేను ఈరోజు మరి ఎవరైనా సరే మరి దేవుని కృపలో సజీవులమై ఉన్నాం. మన పనులు, కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మనము చేయగలుగుతున్నామంటే, నిర్వహించగలుగుతున్నామంటే మరి దేవుని యొక్క సహాయము మనకు ఎంతో దేవుడు మెండుగా అనుగ్రహిస్తున్నాడు. కనుక దేవుడు నాకు సహకారిగా మై ఉన్నాడు, యెహోవా నాకు సహకారి అయి ఉన్నాడు. కాబట్టి నేను మరి నా యొక్క పనుల్లో ముందుకు సాగుతున్నాను కాబట్టి అని ఇక్కడ దేవుడు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడే నాకు మరి అన్ని విషయాల్లో సహకారిగా ఉన్నాడు. మనం ఎంతోమందిని నమ్ముకుంటాం, ఎన్నో విషయాలుగా రాజులను, అధికారులను మరి ఈ రీతిగా మరి ఎంతోమంది నమ్ముకొని వాళ్ళని ఆశ్రయిస్తుంటాం. కానీ అయితే నిజమైన సహకారులుగా దేవుని నామములోనే మనకు అనేకమైన దీవెనలు, కృపలు మనం పొందుకునేటువంటి వారుగా మనము ఉంటూ ఉంటాం. కాబట్టి యెహోవా నా పక్షము నాకు సహకారి అయి ఉన్నాడని సాక్ష్యమిస్తున్నాడు. కనుక మనకు అలాంటి సహకారిగా దేవుడు మన జీవితంలో అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడా మనకు దేవుడు సహకారిగా ఉన్నాడు. గనుక మనము దేవుని బిడ్డలుగా మనం కూడా అలాగా సహకారులుగా ఈ లోకంలో జీవించేటువంటి బిడ్డలుగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం కానీ గమనించినట్లయితే లేఖన భాగాల్లో కొన్ని విషయాలు ఎలాంటి సహకారాలతోటి దేవుని కార్యాలు మరి జరిగాయి, ఏ విధంగా దేవుని గొప్ప కార్యాలు జరిగాయి, దేవుడి నామం ఏ విధంగా మహిమపరచబడింది అనే విషయాన్ని కూడా మనం గమనించగలము. నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనం చూస్తే, తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. అప్పుడు మోషే అహరోను హూరు అనువారు కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు మరి అమాలేకులు గెలిచిరి. కాబట్టి మరి దేవుడు మోషేకు అధికారం ఇచ్చాడు. మరి దేవుడు ఆ మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలవడము, మరి మోషే చేతులు దించినప్పుడు అమాలేకులు మరి గెలవడము, మరి ఇతరులు లేకపోతే వేరే శత్రువులు వారికి ఇశ్రాయేల్ ప్రజలకు అలాగ గెలవడం అనేది మనము చూస్తూ ఉన్నాం. కనుక అలాంటి సందర్భంలో పరిస్థితిలో మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. కాబట్టి వారు ఏం చేశారంటే మోషే చేతులు బరువెక్కినప్పుడు వారు హరోను మరి మోషే మరి కూర్చోడానికి బరువుకగా వారు రా తీసుకుని వచ్చారు. కూర్చుంటే అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడస్తమిన ఎక్కడగా ఉండెను. కాబట్టి వారు అహరోను హూరు అనేటువంటి వారు మరి మోషే చేతులు మరి ఒకరు ఒక పక్క మరొక ప్రక్క ఉండి ఆ చేతులను మరి ఆదుకొనగా మరి వారు ఆ మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలు గెలవడము మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆ విధంగా యెహోషువ యుద్ధము చేసి ఇశ్రాయేల్ ప్రజలను మరి దేవుడి యొక్క దీవెన కాపుదల దేవుని యొక్క విధానము యెహోషువ యుద్ధము చేయడానికి మోషే చేతులు పైకెత్తి ఉండడము అంటే ప్రార్థన పని ఆ ప్రార్థన చేయటానికి కానీ ఆ దైవజనుడు ఆ రీతిగా ముందు కొనసాగడము, ఓ పక్క యుద్ధము ఆ చేయడము యెహోషువ మరి ఆ విధంగా చేయడము బట్టి మరి సహకారులుగా ఉండడం బట్టి ఈ అహరోను హూరు మరి అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలు మరి జయము విజయము కలగడానికి కారణమవుతుంది. కనుక అందుకే అహరోను వంశాన్ని అహరోను మరి వారి యొక్క సంతానమును దేవుడు ఎంతగానో దీవించినట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు సహకారులుగా మరి ఉన్నప్పుడు ఎలాగా మన యొక్క విధానాలు కూడా దీవించబడతాయో మనము దేవుని వాక్యం ద్వారా మనం గమనించగలం. ఇక్కడ చూసినట్లయితే 115వ కీర్తనలో మనం చూస్తే యెహోవా మిమ్మును మరిచిపోలేదు, ఆయన మిమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను
ఆశీర్వదించును, అహరోను వంశస్థులు ఆశీర్వదించు, పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు. కాబట్టి ఆ రీతిగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆ విధంగా సాకారులుగా ఉండటం బట్టి వారి కుటుంబాలను దేవుడు వారిని దేవుని కొరకు ఎన్నుకొని ఆ రీతిగా దీవించినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి దేవుని యొక్క మందస్సము ఆ పనిలోనూ అనేకమైనటువంటి దేవుని విధానాల్లో ఆ సంతానాలను దేవుడు మరి జ్ఞాపకం చేసుకున్నాడు, దీవించాడు. కాబట్టి నిజమైన సాకారులుగా మరి ఉండుటలో జీవగ్రంథంలో వారి పేర్లు ఉంటాయి. అదే రీతిగా ఇక్కడ అహరోను వారి యొక్క పరిస్థితిలో కూడా మనం చూసినప్పుడు నిజమైన సాకారులుగా ఉండి ఇస్రాయిల్ యొక్క విజయానికి కారణము అయినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనమైనా సరే సంఘంలో, సమాజంలో, కుటుంబ, వ్యక్తిగత మరి ఏ పనిలో మనం ఉన్నప్పటికీ అలాంటి సాకారులుగా ఉండి దేవుని యొక్క నామ ఘనత కొరకు, దేవి విజయము కొరకు మనము సాకారులుగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అంతేకాకుండా దేవుడు మనిషికి కూడా మరి అన్ని రీతులుగా అదృశ్యంగా కూడా సహాయకుడుగా మరి ఉంటాడు. సహాయకుడుగా, సహకారిగా దేవుడు మరి మనుషులకు, మరి సంఘమునకు, లేకపోతే సమాజం దేవుని యందు ఆ భయభక్తులు రక్షణలో కొనసాగుతూ భయభక్తులతో ఉండేవారికి దేవుడు మరి ఎలాంటి కార్యసిద్ధి కలుగు చేసేటువంటి ప్రభువుగా ఉంటున్నాడు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ చక్కటి మాట, శ్రేష్టమైన విషయము తెలియజేస్తారు. కాగా నా ప్రియమైన ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకు అని అంటే, ఎందుకు లేని కాలంలో కూడా మీ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుడి. సొంత రక్షణ దేవుడు మరి ప్రతి వ్యక్తికి కూడా ఆ రక్షణ, సొంత రక్షణను మనం ఎట్లా కాపాడుకోవాలి, ఆ విధంగా కాపాడుకున్నప్పుడు ప్రభు ఎంత సహకారిగా ఉంటాడో, ఏ రీతిగా ఉంటాడో ఇక్కడ గమనిస్తే. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకును, అంటే మీరు ఇచ్చయించినప్పుడు, మీరు ఇష్టపడినప్పుడు ఆ ఇష్టాలు దేవుడు అనేకమైన దేవుని బిడ్డల యొక్క ఆశలు, దేవుని కోరికలు, దేవుని బిడ్డల యొక్క ఆ హృదయ ఆలోచనలు మరి అన్నీ కూడా మరి నెరవేర్చేటువంటి ప్రభువుగా మన ప్రభు ఉంటున్నాడు. కనుక ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు ఆయనే. కాబట్టి ఏదైనా కార్యసిద్ధి కలగాలి అని అంటే ఆయనే సహకారిగా ఉండి మన జీవితాల్లో కార్యసిద్ధి కలుగు చేసేటువంటి ప్రభువుగా ఉన్నాడని దేవుని వాక్యం మనకు ఇక్కడ ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన దయా సంకల్పము ఏమిటి అనంటే, మీరు ఇచ్చయించుటను, మీరు ఇష్టపడినది అంతేకాదు మీరు కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకును మరి ఆయన దయా సంకల్పము అయి ఉన్నది. అవి నెరవేర్చుటకు నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఆ కార్యము సిద్ధించాలంటే, ఆ కార్యము నెరవేరాలంటే, ఆ కార్యము ముందు కొనసాగాలంటే అది జరిగించవలసింది దేవుడే. కాబట్టి ఆ రీతిగా ప్రభు మరి మనకు సహకారిగా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి ఫిలిప్పీ సంఘంతో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆ విధంగా అంతేకాకుండా మరి ఆ సహకారులుగా మరి ఉండటంలో మరి ఏ రీతిగా ఉంటే ఆ యొక్క పనులు నెరవేరుతాయో మనం కానీ గమనించినప్పుడు దేవుని ఆరాధించడానికి, మహిమపరచడానికి, మరి దేవుని యొక్క ఉనికిని, ఆ సన్నిధిని నెలకొల్పడానికి ఎలాంటి సహకారులుగా ఉండాలో మనము గమనించుకోవాలి. చూడండి, నెహెమ్యా గ్రంథంలో 4:16 కానీ మనం చూస్తే 4:16 మరి అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది ఆ పని చేయుచు వచ్చిరి, సగము మంది ఈటెలను, బల్యమును, విండ్లను, కవచములు ధరించుకుని వారై వచ్చిరి, అధికారులు, యూదులలో ఆ ఈ ఇంటివారి వెనుక నిలిచిరి, ఆ గోడ కట్టుటకు వారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరును ఒక చేతితో పని, ఒక చేతితో పని, మరి ఈ విధంగా చేసి ఒక చేతితో ఆయుధములు పట్టుకొని ఉండిరి. కాబట్టి యెరూషలేము ప్రాకారములు కట్టడానికి నెహెమ్యా మరి వారు పూనుకున్నప్పుడు మరి అనేక మంది మరి ఎగతాళి చేశారు.
మరి ఎగతాళి చేసి మరి మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలట్టు మిగుల కోప రౌద్రుడై యూదులను ఎగతాళి చేసెను. కాబట్టి దేవుని యొక్క ప్రాకారములను మరి ఏమైనా ఆ పని చేస్తున్నప్పుడు మరి కొంతమంది ఆ వ్యతిరేకులు ఎగతాళి చేసిన మరి కొంతమంది ఆ సహకారులుగా ఉండి ఆ పని ముగించడము జరిగింది. కాబట్టి మరి నెహెమ్యా పిలిచినప్పుడు నెహెమ్యా మరి ఆ యొక్క ఆ యెరూషలేము పాడైపోయినటువంటి ప్రాకారములు ఆ గురించి చెప్పినప్పుడు విని బాధపడమే కాదు, కొంతమంది వింటారు విని బాధపడతారు, కానీ దానికి మరి సరైనటువంటి సహకారులుగా మరి ముందుకు కొనసాగలేరు. కాబట్టి ఆ విధంగా సహకారులుగా ఉండకుండా మామూలుగా విని గమ్మున ఈ చేతితో విని ఆ చెవితో మరి విడిచిపెట్టేటువంటి వారుగా ఉంటారు. కానీ అయితే దేవుని ప్రాకారములు కట్టగలిగినటువంటి మరి వీరులుగా మరి అలాంటి సహకారులుగా ఉండడము ఎంతో గొప్ప విషయము. వారు ఒక చేతితో మరి బరువులు మోస్తూ మరి సహకారులు మరో చేతితో యుద్ధము చేస్తూ ఆ పనిని ఆ ముగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యెరూషలేము ప్రాకారములు మరి కట్టగలిగి మరి దేవుని నామమునకు మహిమ తీసుకురావడము జరిగినది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, అంతేకాదు మనము సహకారులుగా ఉన్నప్పుడు మరి మీరు భూమి మీద ఏది బంధిస్తారో అది బంధించబడును, ఏది విప్పుతారో అది విప్పబడును. కాబట్టి యేసుక్రీస్తు నామములో మరి ఇతరులు కూడా మీ ప్రార్థనలో మీ సహవాసములో మరి అందరితో కలిసి ప్రార్థించడం వలన సహకారులుగా మనం ఉండడం వలన మరి మనము అనేకమైన దీవెనలు పొందుకోగలం. మత్తయి సువార్త 18వ అధ్యాయము ప్రార్థనలో ఎలాంటి సహకారులుగా మనము ఉంటున్నాం, దానివలన మన యొక్క జీవితంలో కూడా ఎంతో దీవెనలు మనం పొందుతాం. కాబట్టి ప్రార్థనలో ఎలాంటి సహకారులుగా మనం ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేని గురించైనను సరే ఇద్దరు వేడుకుని దేని గురిచైనను సరే ఏకీభించినడల తాము వేడుకు దేని గురిచైనను భూమి మీద ఏకీభవించినడల అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకునని చెప్పుచూ ఉన్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉండేదను. కాబట్టి మీరు ఏది అడుగుతారో వారికి దొరుకుతూ ఉంది. ఇద్దరు ముగ్గురు మరి సహకారులుగా ఉండి ప్రార్థనా సహకారులుగా మరి ఉండి ప్రభువుని అడుగుడు ఇవ్వబడును, తటుడు తీయబడును, వెదుకుడి దొరకబడును చెప్పిన రీతిగా మనము ప్రభువును మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. ఎందుకనగా ఆయన మనల్ని మరి నీతిని గురించి తీర్పును గురించి మరి పాపముల గురించి ఒప్పింపజేసి మనల్ని సర్వ సత్యములోనికి మనల్ని ప్రభువు నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. కాబట్టి సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఎవరు అంటే సహకారులుగా మరి ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుని యందు మరి సర్వసత్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని నడిపిస్తాడయ్యా అంటే మరి సరైనటువంటి విశ్వాసము మరి యేసు ప్రభు యందును ఆ సిలువ యందును మరి అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మాభిషేకం పొందినప్పుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. కాబట్టి సరైనటువంటి విశ్వాసములో మరి దేవుని యందు సిలువ యందు యేసు ప్రభు యొక్క మరి త్యాగమునందు యేసు ప్రభునందు మనము విశ్వాసం వచ్చినప్పుడు మనం సరైనటువంటి విధానంలో ఇంకెవరు కూడా మనల్ని సర్వసత్యంలోకి నడిపించలేరు. మరి సర్వసత్యంలోనికి ఎవరు చాలామంది చెప్తుంటారు మా దగ్గర ఈ సత్యం ఉంది ఆ సత్యం ఉంది అది అలా ఇలా అని. మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే కానీ ఎవరు కూడా మనల్ని సర్వసత్యంలోనికి నడిపించలేరు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని మరి సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడన్న విషయాన్ని సత్యాన్ని మనం గ్రహించి మనము మరి మంచి సహవాసములో సహకారులుగా ఉంచు ఆ దీవెనలు పొందుకుంటూ మనము ముందుకు కొనసాగేటువంటి వారిగా ఉంటుండాలి. కాబట్టి సంఘ సహవాసములో మనము మంచి సహకారులుగా ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సహకారులుగా మనం ఎప్పుడైతే ఉంటూ ఉంటామో మంచి సంఘములో ఆ యొక్క మరి మన మంచి సహవాసంలో మరి దేవుని అందుకంటాడు మీ నామమును బట్టి మరి దేవునికి దూషణ కలుగుతూ ఉంది. కాబట్టి దేవుని మరి నామమునకు మహిమ వదిలించేటువంటి విధముగా మన జీవితాల్లో ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి సర్వసత్యంలోనికి మరి ప్రభువు నడిపిస్తాడు. మరి యేసు ప్రభునందు
నందు సిలువ యందు సిలువ జీవితము మన జీవితంలో ఉన్నప్పుడు, మరి సరైన విశ్వాసము ప్రభులో మనం ఉండినప్పుడు సర్వసత్యములోనికి మనము నడిపిస్తాడు. కాబట్టి మనల్ని అవిలాంటి సహకారులుగా, ప్రార్థన సహకారులుగా మనము ఉంటూ ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, కాబట్టి అంతేకాదు రక్షణను ఇతరులకు అందించడంలో కూడా మనము మంచి సహకారులుగా ఉండాలి. ఇతరులు రక్షించబడాలి. ఇతరులకు ప్రాణము, ఆత్మ, దేహము, మరి త్రియ, మరి ఆ విధంగా దేవుని యొక్క రక్షణ మరి వ్యక్తి పొందాలంటే ఆ రక్షణలో కూడా మనము మంచి సహకారులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. చూడండి, మనము దేవుని వాక్యం చూస్తే యోహాను సువార్త 1:40 మనం చూసినట్లయితే అక్కడ యోహాను మరి మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియా. చూడండి, ఇక్కడ కానీ గమనిస్తే ఇదే యోహాను మాట విన్నాడు. యోహాను ఏం చెప్పాడంటే, అయ్యా మరి నాకంటే ప్రముఖుడు గొప్పవాడు, యేసు ప్రభుని గురించి తెలియజేస్తూ లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, అతడు మాత్రమే నిజమైన దేవుడు, మరి లోక పాపములను మోసుకుని దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు ఆయన వెంబడించినటువంటి వారిలో యోహాను మాటలు విని మరి సీమోను పేతురు యొక్క సహోదరు ఆంద్రేయ, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోన్ను చూచి మేము మెస్సీయాను కనుగొంచమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. యేసునొద్దకు పేతురును తీసుకుని వచ్చాడు ఆంద్రేయ. కాబట్టి రక్షణ ఇతరులకు అందించడంలో దేవుని యొద్దకు తోడుకొని పోవుట, మరి దేవుని యొక్క యేసు ప్రభు యొక్క మరి విధానంలో తీసుకుని ఆ యొక్క దగ్గరికి తీసుకుని పోవటం వలన పేతురు యొక్క జీవితాన్ని యేసు ప్రభు మార్చివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పేతురు యొక్క జీవితము ఇక్కడ కానీ చూస్తే పేతురు గురించి మాట్లాడుతూ ఏమంటాడు, యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కెఫా అనబడదు అని చెప్పాను. కెఫా అను మాటకు రాయి అనే అర్థము. అప్పటి వరకు రెల్లులాగా ఉన్నటువంటి జీవితము, ఊగిసలాడేటువంటి జీవితము, నిలకడలేని జీవితము, అయోమయ జీవితము, గలిబిలి జీవితము ఏమైపోయిందని స్థిరమైన జీవితముగా మారుద్ది. అలాంటి నామకరణము పేరు మరి యేసు ప్రభు పేతురుకి ఇవ్వడము జరిగింది. కాబట్టి రక్షణ ఆ రీతిగా పేతురు ప్రభు దగ్గరికి రావడం వలన తర్వాత అనేకమైన సందర్భాల్లో సేవా పరిచర్యల్లో ఎన్నో ఒడిదుడుకులు జరిగాయి. చివరికి పేతురుకు పరలోకపు తాళపు చెవితలు మరి ఇచ్చాడు. సంఘము మరి నిలబెట్టుటకు, సంఘము స్థిరముగా ఉండుటకు పేతురుకు దేవుడు మరి అనేక విధాలుగా సహకారిగా ఉన్నాడు. కనుక మరి అనేక విషయాలు సాతానుడు శోధించినప్పుడు మరి ప్రభు ఉండి మరి ఆయనకు విశ్వాసం తప్పిపోకుండా ఎంతో సహకారిగా ప్రభు పేతురు యొక్క ఆ పరిచర్యలో ఎంతో సహకారిగా ప్రభు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కానీ గమనిస్తే రక్షణ అందించుటకు కూడా సహకారం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. లేకపోతే ఇతరులు రక్షణ పొందాలంటే ఒకరి సహకారం లేకపోతే ఇతరులు రక్షణ పొందలేరు. అయితే ఆ రక్షణ యేసు ప్రభు దగ్గరకు తీసుకురావడం వలన వాళ్ళు రక్షణ పొందుతారు. కాబట్టి అలాంటి సత్యాన్ని మనము గమనించాలి. అలానే మనం చూసినట్లయితే శాంతిని నెలకొల్పుట కూడా సహకారము ఎంతో అవసరమై ఉన్నది. ఆ సత్యాన్ని చూస్తే మార్కు సువార్త 9:50 చూద్దాం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండడని చెప్పాను. కాబట్టి ఉప్పు నిస్సారముగా కాకుండా చూసుకోవాలి. శాంతి నెమ్మది మనకు కలగాలంటే మీ మాటలు ఉప్పు వేసినట్టుగా కృపా సహితముగా ఉండాలి. కాబట్టి అలాగా సహకారులుగా మరి ఉండేటువంటి వారి విషయంలో శాంతిని నెలకొల్పాలన్న సమాధానం అవసరం. ఆడ సమాధానం రావాలంటే మంచి మాటలు, యుక్తమైన మాటలు, మరి శ్రేష్టమైన మాటలు ఆ యొక్క సహవాసములో, ఆ యొక్క మరి ఆ సమూహంలో ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి అలాగా మరి ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన మళ్ళా సారం వస్తుంది అంటే అగ్నిచేతనే. కాబట్టి దాని కలుగును మీలో ఉప్పు సారము గల వారై ఉండండి, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. పరిశుద్ధాత్మ ద్వారానే
మరి సమాధానము. కాబట్టి శాంతిని, శాంతిని నెలకొల్పాలన్నా కూడా మనం సమాధానం ఉప్పు ఉప్పు వేసినట్టుగా మన మాటలు యుక్తమైన మాటలుగా మరి ఉన్నప్పుడే అక్కడ అలాంటి సాకారులుగా మనము ఉన్నప్పుడు శాంతి అక్కడ నెమ్మది అక్కడ చోటు చేసుకుంటుంది ప్రియులారా. కాబట్టి అలాగా శాంతిని నెలకొల్పాలన్నా సరే మరి ఎంతో సహకారులు, అలాంటి సహకారము మరి సహకారుల వలనే ఆ శాంతిని కూడా మనము నెలకొల్పగలము. కాబట్టి అలాంటి సహకారులు మరి అవసరమై ఉన్నది. అలాంటి సహకారులుగా శాంతిని నెలకొల్పేటువంటి వారిని బట్టి, అందుకే నోవాహును బట్టి ప్రభు అంటాడు, నోవాహు అనగా నెమ్మది. నోవాహును బట్టి మరి దేవుడు జలప్రళయము రాకుండా మరి ఆ దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నోవాహు నెమ్మది, జలప్రళయము రాకుండా మరి ఆ జలప్రళయము వచ్చినప్పుడు ఆ కాపాడబడ్డారు. నోవాహును బట్టి నెమ్మది ఆ ప్రజలకు, తన కుటుంబం వారికి నెమ్మది వచ్చింది, జలప్రళయం వచ్చినది. అయితే వచ్చినప్పుడు కాపాడబడ్డారు ఆ కుటుంబము. అంతేకాదు మరి నోవాహును బట్టి ఆ కుటుంబానికి నెమ్మది కలిగింది, శాంతి నెమ్మది కలిగింది ప్రియులారా. అంతేకాకుండా జలప్రళయం వచ్చిన తర్వాత నోవాహు యొక్క అర్పణను బట్టి మరలా నేను జలప్రళయం తీసుకురానని ప్రభు వాగ్దానం చేస్తాడు. కాబట్టి నోవాహును బట్టి శాంతిని నెలకొల్పడం జరిగింది. విశ్వాసములో ఎదుగుటకు కూడా మరి సహకారులు అవసరము. ఈ విషయాన్ని చూద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయము, విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకుని ఆయనను సంశయమును తీర్చుటకు వాదములు పెట్టుకునవద్దు. కాబట్టి బలహీనులైన వారిని మరి చేర్చుకోవాలి, సహకారులుగా మనం ఉండాలి. విశ్వాసంలో బలహీన వారు అనేక మంది ఉంటారు. మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు ఎక్కువ విషయాలు తెలిసినా మనం ఆత్మీయతలో బాగా ఎదిగి ఉన్నప్పుడు ఆ వీళ్ళు మనము వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాం, లేకపోతే మీరు ఎందుకు మీకు సరైనటువంటి విశ్వాసము భక్తి లేకపోతే ఇంకోటి లేదని మనము కొన్నిసార్లు పక్కన పెడుతూ ఉంటాం. కానీ వాళ్ళని చేర్చుకు, విశ్వాసం ముందు బలహీన వాళ్ళని చేర్చుకొని వాళ్ళతోటి వాదములు పెట్టుకో, సంశయం తీర్చుటకు వాదములు పెట్టుకోకూడదు. వాదములు కానీ పెట్టుకున్నామా మనం అంటే వారు ఇంకా విశ్వాసములు బలహీనులు కావడానికి మరి ఉంటుంది. కాబట్టి నిజమైన సహకారులుగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అంతేకాదు మనం ఇంకొక విషయాన్ని చూస్తే యోనాతాను దావీదుకు నిజమైన సహకారిగా ఉన్నాడు. యోనాతాను దావీదుకు నిజమైన సహకారిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మొదటి సమయాలు గ్రంథము 23వ అధ్యాయంలో, నీవు ఇశ్రాయేలుకు రాజు అగుదువు, నేను నీకు సహకారినగుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచెను. కాబట్టి యోనాతాను చూడండి పిల్లారా ఎంత సహకారిగా ఉన్నాడు దావీదుకు, మరి దేవునికి ప్రియుడు. మరి యోనాతాను మరి సౌలు మరి దావీదుకు వ్యతిరేకంగా ఉన్నా మరి యోనాతాను దావీదుకు మరి సహకారిగా ఉండబట్టి రాజైనటువంటి దావీదు రాజైన తర్వాత యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారము చూపుటకు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. కాబట్టి మరి దావీదు సౌలు యోనాతానును బట్టి, యోనాతాను మంచి సహకారిగా ఉన్నాడు మరి దావీదుకు, కాబట్టి దాన్ని బట్టి సౌలు కుటుంబంలో మరి ఎవరైనా సరే నశించిపోయినటువంటి వారిలో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిలో యోనాతానును బట్టి ఎవరైనా ఉపకారము చూపుటకు మెఫీబోషెత్ మరి అలాంటి లోదేబోరులో ఉన్నప్పుడు పిలిచి అతనికి రాజ లాంఛనాలతో అతనికి గొప్ప విధానములతో సహవాసము ఏర్పాటు చేశాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన యేసు క్రీస్తును బట్టి నీవు నేను ఏ రీతిగా ఉపకారం పొంది సహకారముగా రక్షణ ఆయన సిలువలో చేసిన త్యాగం వలన, కృప వలన, రక్షణ వలన, ఆయన యొక్క యాజకత్వము వలన, విమోచన వలన మనం ఎంతో దీవెనలు పొందుతూ ఎంతో ఆస్వాదించబడుతున్నాం. కాబట్టి మన జీవితంలో మనం ఏ రీతిగా సహకారులుగా ఉంటూ దేవుని యొక్క విధానంలో ముందుకు కొనసాగుతూ ఏ రీతిగా ఉన్నాము, మరి జీవ గ్రంథంలో వారి పేర్లు ఏ రీతిగా లిఖించబడతాయి, మరి ఇలాంటి గొప్ప విధానంలో మనం ముందుకు సాగుతూ దేవుని యొక్క మంచి పరిచయం మరి సహకారులుగా ఉంటూ దేవుని యొక్క కృపకు దేవుని దీవెనకు పాత్రులమునట్లుగా ముందుకు సాగుదాం. అనేక విధాలుగా మనము రక్షణ పొందుదాం, దీవించబడదాం, దేవుని సాక్షులుగా ఉందాం. ప్రార్థన చేద్దాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడ, జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు వందనాలు.
మరి ప్రభువా నిజమైన సహకారులుగా మేము ఏ విధంగా ఉండాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆ విధంగా నిజమైన సహకారులుగా మేము ఉండి మేము నాయన మీ ప్రియమైన బిడ్డలుగా ఈ లోకంలో ప్రభువాని సాక్షులుగా దీవించేటువంటి కృప మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్య సత్యము ద్వారా విశ్వాసము ద్వారా మాకు దయచేసి నీ కృపకు పాత్రులుగా చేయమని సమయలేత అనారోగ్య సమస్యలో ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఎలాంటి సమస్యల్లో కుటుంబ సమస్యలు సంఘ సమస్యలు అది ఏదైనా సరే నీ సన్నిధి తీసుకొని వచ్చి నాయన అనేక విధాలుగా వాటి నుంచి జయ జీవితాన్ని పొందడానికి మీ యొక్క కృప మీ దీవెన మెండుగా అనుగ్రహించమని మీ రాజ్యవ్యాప్తి కొరకు పాటుపడే సహకారులుగా ఉండడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు అలాంటి కృప మెండుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము నిజమైన సహకారులుగా ఉండాలని తీర్మానం చేసుకున్న మనందరితో సదాకాలము తోడయండి, కాపాడి ఆదరించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.